హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల నరేష్. మీరు చూస్తున్నారు యుగరం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రధానంగా పోలీస్ కానిస్టేబుల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే అటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్లో డౌన్లోడ్ చేసుకోకపోవడం, లేదంటే దాన్ని కోల్పోవడం, చినిగిపోవడం కానీ లాస్ అవ్వడం కానీ జరిగింది. అలాంటి అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి. అందరికీ ఒక శుభవార్త, పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ టీఎస్ఎల్ పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో ఉంచింది. మీరు మీ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి చూసుకోండి. లెఫ్ట్ సైడ్లో ఆ బ్లాక్ కాలంలో ఉంది, దానికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లోకి క్లిక్ చేసి మీ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు చూసుకోవచ్చు. చాలా సింపుల్. నిన్న మొన్న కూడా అడగడం జరిగింది, ఇవాళ పొద్దున కూడా ఒక అభ్యర్థి అడగడం జరిగింది కామెంట్లలో. వాళ్ళకి అదే చెప్పిన, పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఖచ్చితంగా మీకు లింక్ ఇస్తాడు, 12వ తారీఖు రోజు మీ ఇంటిమేషన్ లెటర్తో పాటు ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పిన. ఒక బ్రదర్ అడిగిండు, అన్న ఒకవేళ ఇవ్వకపోతే ఎట్లా అని. ఇవ్వకపోవడం అంటే ఉండదు, నేను ఏం చెప్పినా అంటే తనకు ఏదో కొంచెం ధైర్యం ఉంటుందని. ఏం కాదు తమ్ముడు, వదిలే వస్తుంది ఖచ్చితంగా, ఒకవేళ రాకపోయినా ఏం కాదులే అని చెప్పేసి చెప్పిన. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు విషయము. పోలీస్ కానిస్టేబుల్ పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషను డాటా డీటెయిల్స్ మొత్తం మనకు ప్రింట్అవుట్ తీసుకోవడానికి అవైలబుల్గా ఉంది. మీరు మీ మొబైల్లోనే తీసుకోవచ్చు, సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్గానే. నేను ఆల్రెడీ ఇద్దరి ముగ్గురు డౌన్లోడ్ చేసి పెట్టిన, నాకు తెలిసినటువంటి నా మిత్రులై మా రిలేటివ్స్ సింపుల్గానే డౌన్లోడ్ అవుతున్నాయి. ఇంటిమేషన్ లెటర్ కూడా 12వ తారీఖు రోజు వస్తాయి, 12వ తారీఖు పొద్దున్నే వస్తాయి. అది రాగానే నేను మీకు ఇంటిమేషన్ చేస్తాను. ఈ ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఆ రోజు నేను లైవ్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. 12వ తారీఖు రాత్రి 8 గంటలకు లైవ్కి వచ్చి కేవలం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం మాత్రమే లైవ్కి వస్తా. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, మీరు ఎలాంటి డౌట్ పడగండి. 12 తారీఖు నాడు వస్తే 13 తారీఖు రోజు మనకు ఒక రోజు టైం ఉంటుంది, 14 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో 12 నాడు మీకు ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఎక్కడ ఉన్నది సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఎలా వెళ్ళాలి, అండ్ వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలని క్లియర్గా నేను వీడియో చేసినా కానీ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి నేను 12వ రోజు లైవ్కి వస్తాను. ఎవరు భయపడద్దు, బాధపడద్దు, ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా ఏం కాదు, పెద్ద వరీ కావాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ఏది ఉన్నా కూడా నేను మీ ముందుకు వీడియో రూపకంగా వచ్చి చెప్తాను. 12వ తారీఖు రోజు లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. ఇదండి విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇది యూజ్ఫుల్ అనిపిస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సదా విద్యాసేవలో యుగరం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.